దేవి భాగవతంలో బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడైన త్రిమూర్తుల కన్నా అమ్మవారికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు శక్తి స్వరూపిణి జగన్మాత నవ అవతారాలను అత్యంత భక్తితో పూజించే పర్వదినాలు శరన్నవరాత్రులు అశ్వాయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు పరమేశ్వరి తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలను ఆరాధిస్తారు మహిషాసుర సంహారం కోసం అమ్మవారి అశ్వాయుజ శుక్ల పాడ్యమి నుంచి ఒక్కో రూపంలో యుద్ధం చేసినట్టు పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు శక్తి స్వరూపిణి అయిన మాతకు దేవి భాగవతంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన త్రిమూర్తుల కన్నా అధిక ప్రాధాన్యత కల్పించారు విజయం చేకూరాలంటే శక్తిని అందుకోవడం తప్పనిసరి తెలుగు ప్రేక్షకులకు వినాయక భక్తి ఛానల్ స్వాగతం త్రిపురకు వర్తించే నామం సప్తశతి లలితాస్త్రి శతి లలిత సహస్రనామాల్లో కనబడుతుంది ఆమె త్రిపుర రహస్యంలోని వర్ణితమైన దుర్గామాత అలాంటి దుర్గామాతకి జరిపే ఉత్సవాలే దేవి నవరాత్రులు తల్లిని దేవతగా పూజించడం శక్తభావ వికాసంలోని పద్ధతి నీవే సరస్వతి నీవే మహాలక్ష్మి నీవే శాకాంబరి నీవే పార్వతి అని త్రిశక్తుల ఏకీకరణ సమన్వయాన్ని సాధించే దిశలో మహాలక్ష్మిని కనకధార స్తోత్రంతో కీర్తించారు వైదిక సాంప్రదాయంలో దేవి త్రిమూర్తుల శక్తిగా చెప్పబడింది మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతులుగా సరస్వతులుగా ఉంటుంది మహాకాళిని శత్రు నిర్మూలనకు మహాలక్ష్మిని ఐశ్వర్య సౌభాగ్య సంపదలకు సరస్వతిని విద్య విజ్ఞానానికి అధిష్టాన దేవతలుగా భావిస్తారు నవరాత్రుల ఉత్సవాల్లో అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరించి నైవేద్యాలను కూడా ఒక్కో వంటకం సమర్పిస్తారు మొదటి రోజు అమ్మవారు పుత్రి ఆకారంలో దర్శనమిస్తుంది దుర్గాదేవికి నైవేద్యంగా కట్టె పొంగలి సమర్పిస్తారు ఇక శ్రీశైల సాంప్రదాయం ప్రకారం కదంబం అంటే సాంబారు అన్నం మినపవడలు రవ్వ కేసరి పానకం రెండవ రోజు అమ్మ బాల త్రిపుర సుందరి అంటే బ్రహ్మచారిణి అలంకరణంలో భక్తులకు అనుగ్రహిస్తుంది నైవేద్యంగా పులిహోర సమర్పిస్తారు మూడవ రోజు చంద్రఘంట అంటే గాయత్రీ దేవి రూపంలో అలంకరిస్తారు నైవేద్యంగా కొబ్బరి అన్నం పాయసం సమర్పించుకుంటారు నాలుగవ రోజు అన్నపూర్ణాదేవిగా అలంకారంలో భక్తులను అనుగ్రహించే పరాశక్తికి మొక్కజొన్న వడలు కూడా నైవేద్యం పెడతారు ఐదో రోజు లలితాదేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తుంది నైవేద్యంగా దద్దోజనం సమర్పించుకుంటారు ఆరవ రోజు మహాలక్ష్మిగా అలంకరిస్తారు నైవేద్యంగా కేసరి నివేదిస్తారు ఏడవ రోజు సరస్వతి రూపంలో జగన్మాత దర్శనమిస్తుంది నైవేద్యంగా పరమాన్నం అల్లం గారెలు సమర్పిస్తారు ఎనిమిదవ రోజు దుర్గాదేవి రూపంలో అలంకరిస్తారు నైవేద్యంగా శాకాన్నం లేదా కలగూర పులుసుని సమర్పిస్తారు తొమ్మిదవ రోజు మహిషాసురమర్థినిగా అమ్మవారిని అలంకరిస్తారు నైవేద్యంగా రవ్వతో చక్ర పొంగలి చక్కెర పొంగల్ సమర్పిస్తారు పదే రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరిస్తారు నైవేద్యంగా సేమ్య పాయసం కొబ్బరి పాయసం కొబ్బరన్నం పరమాన్నం పులిహోర సమర్పిస్తారు అశ్వాయుజ శుద్ధ పాడ్యమి నుండి అశ్వాయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవి నవరాత్రులు పదవ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ ఈ పండుగను నవరాత్రి శరణవరాత్రి అని అంటారు శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతీదేవికి తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవికి తర్వాతి మూడు రోజులు దేవికి పూజలు నిర్వహిస్తారు ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకరణ చేస్తారు దసరా పండుగ అశ్వాయుజ శుద్ధ దశమి తిథి రోజు శ్రావణ నక్షత్రంలో కలిసిన రోజు నాడు దసరా పండుగ జరుపుకోవడం జరుగుతుంది తెలుగువారు దసరాని పది రోజులు జరుపుకుంటారు ముందు నవరాత్రులు దుర్గపూజ ఉంటుంది విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాకుండా పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై భద్రపరచుకున్న తమ ఆయుధాలను తిరిగి తీసుకున్న రోజు ఈ సందర్భంలో రావణ వద జమ్మి ఆకుల పూజ చేయటం ఆనవాయితీగా వస్తుంది జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడని రాక్షిస్తూ తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భంగా పదవ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకుంటున్నారు అదే విజయదశమి దేవి పూజ ప్రాధాన్యత మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఆ వీడియోలను మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి నమస్తే జై హింద్